కూడియొచ్చి ప్రార్థనకి పాలు పొందడానికి దేవుడు మనకు సహాయం చేసిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఫేస్బుక్ లే, వాట్సాప్ రే, మొబైల్ రే, దేవుని వాక్యం వినిన దేవుని బిడ్డలకి దేవుడు దీవించిన గాక. దేవుడు మన మధ్యలో సంచరించిన కాబట్టి దేవునికి స్తోత్రం. మనము రెండు మూడు వారాలు నేర్చుకున్న విషయము మీరు మర్చిపోయలేదని నేను అనుకున్నాను. మొదటి దినములు నేను చెప్పారండి రక్షణ దినము, రెండవది నేను చెప్పారండి విమోచన దినము. దాని గురించి మనము చింతించారు ఈ పగడి సమయంలో. మొదటి కొరింథీ పత్రిక 3:11-14 వరకు మనము చదువుతున్నాం. మొదటి కొరింథీ పత్రిక 3:11-14 వరకు. అమ్మాయి ఎన్న చదువుతున్నారు? హలో, వినండి వినండి. అమ్మా నేనే చెప్పిన మాట నీ వినలేదు ఉషా. మొదటి కొరింథీ పత్రిక 3:11-14 వరకు. మరి చాలు, దేవునికి స్తోత్రం. ఈరోజు మనము నేర్చుకున్న విషయం ఏమంటే జీతం దొరికిన దినము. ఏమండి ఏ దినమండి? జీవన జీతం దొరికిన దినము. దేవుడు విడలారా, ఈరోజు మనమందరూ వాక్యం సరిగా వినండి. మనం మొదటిగా చెందిన రక్షణ దినము, రెండవదే విమోచన దినము, మూడవది ఏమండి విమోచనము. మనం పరలోకములు చేరిన తర్వాత దేవుని బిడ్డలెక్కి దొరికినది ఏమంటే తెలుసా? జీతం దొరికిన దినము. ఈ పగడి సమయంలో దేవుడి బిడ్డలు బాగా వినాలి, మీకు నాకు ఈ భూలోకములు దేవుని కొరకు ఎలాగా జీవించారు, ఎలాగా ప్రవర్తించారు, దాని అనుసరించి పరలోకములు దేవుని బిడ్డలకి ఏం దొరుకుతాం? జీతం దొరుకుతున్నట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఆ దినం అని చెప్పుతున్నారు. ఏ దినమండి? ఆ దినము. ఆ దినం అంటే ఆ మనకు జీతం దొరికిన దినము. ఇప్పుడు దేవుని బిడ్డలకి అందరికీ జీతం దొరికిన ఒక దినం ఉన్నది. స్తోత్రం. ఇక్కడ మీరు ఆ వాక్యం చదివినప్పుడు మీరు చూశారు కదా, 10వ వచనం చదవండి. 10వ వచనం. నేను పునాది వేసను. తర్వాత ప్రతివాడు ఎలాగా కట్టుచున్నారు అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలాగా మీరు
కట్టుతున్నారో అది చూడాలి. నీకు ఇష్టమైన రీతిగా కట్టడానికి అవరు, నీకు నచ్చినట్టుగా నీ కట్టబడడానికి అవలేదు. ఎరగ కట్టాలి. మత్తాయి సువార్త 7వ అధ్యాయములో 24వ వాక్యములు దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, మీరు త్వరగా చదవండి. నా మాట విని ఎలగ కట్టాలి. తర్వాత నా మాట విని, నా మాట విని చెయ్యు ప్రతివాడు. ఎవరండి అంటే ఎలగ కట్టాలి, ఎలగ కట్టాలి. మాట ఏంటంటే దేవుడు వాక్యం అండి. దేవుడు వాక్యం విని ఇల్లు కట్టాలి. ఇల్లు అంటే మన జీవితమైన ఇల్లు నీ కట్టాలి. స్తోత్రం. నీకు నచ్చినట్టుగా కాదండి, దేవుడు చెప్పినట్టుగా దేవుడు వాక్యానుసారంగా మీరేం చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. స్తోత్రం. ఇక్కడ కట్టుకోని వాడి గురించి దేవుడు వాక్యం రాయబడింది ఏమంటే, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయములోకి వచ్చినప్పుడు అక్కడ మీరు చూడండి, 10-11 కలిసి చదవమ్మా. 3వ అధ్యాయము 10:11. తర్వాత పునాది మీద, ఈ పునాది మీద క్రీస్తు, క్రీస్తు మీద. తర్వాత ఒకటి బంగారము, 2 వెండి, 3 వేలగల రాళ్ళు, 3 ఇంకా కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇక్కడ 2 విధములున్న పని మనం చూడగలుగుతున్నారండి. 2 విధములున్న పని. ఒకటి ఏమంటే వెండి, బంగారము, వేలగల రాళ్ళుతోని ఒక్కడు ఇల్లు కట్టుతున్నాం, వేరొక్క మనుషులు ఎలాగ కట్టుతున్నారండి, కర్ర, గడ్డి, గొయ్య. ఏది ఎక్కువ కనిపిస్తుంది? ఈ 2 ఇల్లు కట్టుతున్నాం. ఈ 2 ఇల్లు కట్టినప్పుడు ఏది ఇల్లు బాగా బయటికి కనిపిస్తుంది? కొయ్యకాలు, కర్ర, గడ్డితోని కట్టబడిన ఇల్లు ఎక్కువ ఉండినట్టుగా మనం ఏం చేసేది చూడగలుగుతాం. 2 మనుషులు చేసిన పని, జీతం దొరకడానికి ఆడు పని చేసుకున్నాం. ఈ 2 పని చేసినప్పుడు 2 విధములు జీతం, 2 విధముల పని, 2 ఇల్లు. ఒకటి ఒక మనిషిడు కట్టుతున్నారు, ఏమంటే తెలుసా, వెండితోని, బంగారంతోని, విలువైన రాళ్ళతోని కట్టుతున్నారు. ఇంకొక మనిషిడు ఎలాగ కట్టుతున్నాం, కర్రతోను, గట్టితోను, కొయ్యగాలతోని కట్టుతున్నారు. ఇద్దరు కూడా పని జరుగుతున్నది, కానీ ఒక్క దినము వాని వాని పని, వాని వాని పని ఆ దినములు. 13వ వాక్యం. ఆ దినములు ఎలాగ బయలుపరచానమ్మా, ఎలాగ బయలుపరుస్తుంది, అగ్నితో.
అంటే నేను చెప్పిన మాట అంటే ఎలాగా నీ ఇల్లు కట్టాలంటే ఎలాగా నీ పని చేయాలంటే ఎలాగా జీవించాలంటే దేవుడు వాక్యం చెప్పినట్టుగా మీ ఇల్లు కట్టాలి. అదే మత్తయి సువార్త 7:24 ఆ ఇల్లు కట్టిన ప్రతి బిడ్డలు ఎలాగా కట్టాలంటే బంగారంతోని కట్టాలి, 2 వెండితోని కట్టాలి, 3 విలగల రాళ్ళతోని కట్టాలి. ఇంకొకడు ఏం చేస్తున్నారు, మనిషికు చూపినట్టుగా మనిషికి కనిపించినట్టుగా అది కర్రతోని కట్టుతున్నా, ఇంకా కట్టుతున్నారండి ఆ గడ్డితోని కట్టుతున్నా, ఇంకా కట్టుతున్న కొయ్యతోని కట్టుతున్నారండి, ఈ కొయ్య కాలుతోని కట్టుతున్నారు. కానీ బంగారంతోని వెండితోని రాయితోని కట్టినది కనబడడానికి చిన్నదే, కానీ కర్ర గడ్డి కొయ్యకాలతోని కట్టితే అది ఎక్కువ కనిపిస్తుంది. ఆ దినము అంటే తేటపరస ఎలాగా అగ్నితో, స్తోత్రం, ప్రతి బిడ్డలు పని తేటపరచిన ఒక దినం ఉంది అగ్నితో, స్తోత్రం. ఇప్పుడు మనం చేసిన పని ఎలాగా అంటే అందరికి కనిపించినట్టుగా చేసుకున్నాం. 1 కేజీ బంగారం పోకట్లేసి తిరిగితే ఎవరు కూడా కనబడదు. కానీ ఆ 1 కేజీ బంగారం అమ్మేసి దానికి కొయ్య తీసుకొని రండి, కొయ్యగాలు తీసుకొని రండి, ఎంత ఉంది, ఎన్ని ట్రక్కులు, అది బయటలు కనిపిస్తుంది. కొయ్యకాలు ఎంత ఉంది, 1-2 వేలకు కొనితే ఎలాగుందండి, ఎక్కువ కనిపిస్తుంది. కానీ బంగారం ఎంత ఉంది, కొంచెం ఉంది, మనుషులు కనిపించలేదు, స్తోత్రం. అందుకని మనము చేయిన పని 1 దినములు తేటగా కనిపిస్తుంది. ఎలాగా అగ్ని, ఇక్కడ అగ్ని అని చెప్పినది ఏమంటే ప్రకటన గ్రంథము 1:14 చూడండి. ఇక్కడ అగ్ని అని చెప్పిన దేని విషయం గురించి చెప్తున్నారు మీరు చూడండి. స్తోత్రం, ఆ యేసుక్రీస్తు నేత్రం ఎలాగో ఉందండి, అగ్ని జ్వాల వలే ఉన్నది. దేవుడి నేత్రములు అగ్ని జ్వాల వలన నీ చేసిన పని దేవుడు అగ్నితోని ఏం చేసుకున్నాం, చూస్తున్నారు, అప్పుడు అది బయటికి కనిపిస్తుంది, స్తోత్రం. ఆ 13వ వాక్యం ఒకసారి కూడా చదవండి, 1 కొరింథీయుల పత్రిక 3:13 ఒకసారి కూడా చదవండి. అగ్ని చేత ఏం చేసుకున్నారనమ్మా, అగ్ని చేత బయలుపరుస్తున్నారు. అంటే అగ్ని అంటే ఏంటి, ఇక్కడ అగ్ని అని చెప్పిన దేనికి సాదృశ్యము, ప్రకటన గ్రంథము 1:14 నేను చెప్పింది, దేవుడు నేత్రము అగ్ని. అప్పుడు మన చేయిన పని దేవుడు అగ్ని వండి మమ్మల్ని ఏం చేసుకున్నారు, శోధింపబడుతుంది. ఆ అగ్నిలు కొన్ని పని ఉంటాం, కొన్ని పని కాలిపోతుంది. వెండి బంగారము వెలగల రాళ్ళతో చేయిన ఇల్లు నిలబడుతుంది, కర్ర గడ్డి కొయ్యకాలుతోని కట్టబడిన ఇల్లు అన్ని ఏమవుతుంది, అగ్నిలో కాలిపోతుంది. చాలా మందులు విశ్వాసులు చేసిన పని కాలిపోయిన ఒక దినం ఉన్నది. చాలా మందులు విశ్వాసులు చేసిన పని అది నిలగడగా ఉండిపోతుంది, స్తోత్రం. ఈ
పగడి సమయంలో మీ చేయిన పని మనిషికి చూపించడానికి కాదు, దేవునికి చూపించినట్టుగా నీ పని చెయ్యండి. స్తోత్రం. ఏమండి 15వ వాక్యం చూడండి, 15వ వాక్యం 3వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. పదిమూడు పద్నాలుగు చదవమా, 14 13 15. రెండు విషయములు అక్కడ చూడండి నేను. ఒకటి నష్టం కలుగుతుంది, రెండు పని నిలకడగా ఉండను. ఉందా వాక్యం? అమ్మో ఎందవా, ఇక 14వ వాక్యం చదవండి. ఒక్కడు పని నిలుస్తాం ఉండి, ఏంటి వినండి, ఒక్కడు పని ఏమవుతుంది నిలసినది, ఇంకొకడు పని ఏమవుతుంది నష్టం కలిగినది, అది కా అగ్నితోని కాలిపోతుంది. ఈ పగలి సమయ ఆరాధనకి వచ్చిన దేవుడు బిడ్డలారా మీ వినండి, నీ పని ఏం చేయాలి? ఏ పని అండి నీ పని? 14వ వాక్యం నీ పని నిలవాలి. రెండు కొందరు పని ఏమవుతుంది కాలిపోతుంది, అది నష్టం అయిపోతుంది. కొందరు పని మాత్రము నిలిచి ఉన్నది. అది ఎప్పుడు తెలుసు అంటే దేవుడు రెండో అక్కడ సమయంలో పరలోకములు చేరి మన జీవితమైన పని శోధింపబడినప్పుడు కొందరు పని కాలిపోతుంది, కొందరి పని నిలిచి ఉండినట్టుగా దేవుడు వాక్యం చూడగలుగుతున్నారు. అందుకని ఈ పగటి సమయంలో నీకు నాకు ఆ దినములు జీతం దొరుకుతుంది. స్తోత్రం. ఇక్కడ మీ చేసిన అక్కడే జీతం దొరుకుతున్నారు. బైబిల్ రాయబడిన వాక్యం మీరండి, మత్తయి సువార్తల ఒక వాక్యం చదవండి, తర్వాత మనం ముందుకెళ్తాం. 10వ అధ్యాయము నలభై ఆరో వచనమా చూడండి. ఇక్కడ ఏం చదవండి, చదవడి గిన్నెలు చల్లగా నీళ్ళు ఇస్తాయి ఏం జరుగుతుంది? ఫలం అంటే జీతం. అప్పుడు దేవుని కొరకు మీరు చల్ల నీళ్ళు ఇస్తే దానికేముంది? జీతం దొరుకుతుంది. అప్పుడు దేవుని కొరకు దేవుడు బిడ్డలు ఏం ఖర్చులు చేసుకున్నారో డబ్బులు ఇస్తున్నారో దానికి మనము పరలోకము నుండి మనకేం పొందుతుంది? జీతం దొరుకుతుంది. అంటే ఇక్కడ చల్ల నీళ్ళు, ఆ చల్ల నీళ్ళు కొంచెం వేడి చేస్తే ఇంకా ఎక్కువ జీతం, దానిలో కొంచెం పాలు కల్పిస్తే ఇంకా ఎక్కువ జీతం, దానిలకు తోడుగా ఒక రొట్టె కూడా తినడానికి ఇస్తే ఇంకా ఎక్కువ జీతం. ఇప్పుడు నేను చెప్పిన అర్థం ఏమంటే ఎల్ఐసీలు డబ్బులు కట్టడానికి అవసరం లేదండి. ఇక్కడ మీరు దేవుని కొరకు చల్ల నీళ్ళు ఇస్తే దానికి దేవుడు నీకు జీతం ఇస్తాం. ఇక్కడ కాదు, ఇక్కడ దేవుని కొరకు దేని దేని పనిలో చేసుకున్నారో
మనిషిడు కనబడకుండా మనిషిడికి తెలియకుండా దేవుని కొరకు నీ ఎన్ని సేవలు ఎన్ని పడి చేసుకున్నారో దానికి తగ్గిన జీవం పరలోకములు మనకందరికి దొరుకుతుంది. స్తోత్రం. ఏడి మనకన్ని జీతము బైబిల్లో మనకు బోల్డ్ జీతం గురించి బైబిల్ చెప్తున్నారు. అది సమయం తీసుకొని లేదు. మనకి ఇంచుమించు 5 కిరీటాలు దేవుడు ఇస్తున్నట్టుగా దేవుడు వాక్యంలో రాయబడి ఉంది. ఎన్ని కిరీటాలండి? అది మనకు దేవుడిచ్చిన ప్రతిఫలము. స్తోత్రం. 5 కిరీటాలు దేవుని బిడ్డలకి దొరుకుతుంది. అది 4 మాత్రమే విశ్వాసులకు దొరుకుతుంది. 4 కిరీటాలు పాస్టర్కి అందరికి కలిసి 5 కిరీటాలు దొరుకుతుంది. హల్లెలూయా. ప్రైజ్లాడ్ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడి బిడ్డలారా, మీకేం కిరీటాలు దొరకలేదంటే మీరు అది చదవండి. మీకు దొరకలేని కిరీటాలు అని చెప్తున్నారు విశ్వాసులకి. మొదటి పీతురు 5:4 చూడండి. మొదటి పీతురు 5:4. ఏదే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబడిన కిరీటము దొరుకుతుంది. స్తోత్రం. హలో, నేను చెప్పిన మాట మీరు చూడండి. మీకు అది అర్థమైందా లేదా నాకు తెలియదు. ఎవరికి అది? 3 చూడండి. 3 కలిసి చదవండి, అప్పుడు అర్థమవుతుంది. తర్వాత కలిసి ఎవరికి? మందకి మాదిరిగా ఉండిన వాడికి. అదే మందకి అంటే దైవ సేవకుడకు దొరికిన కిరీటం. మందలకి మాదిరిగా ఉండి పరిచర్య చెయ్యిన దైవ దాసుడికి దేవుడిచ్చిన కిరీటం ఏమండి? వాడబడని కిరీటము. అది విశ్వాసిగలకి దొరకదు. అది ఎవరికి దొరుకుతుంది? సేవకుడికి దొరుకుతుంది. ఆ సేవకుడు మందలకి ఏం చేయాలి? మాదిరిగా. మందలకి అంటే విశ్వాసులకి మాదిరిగా నడవాలి. అటు అలాగా నడిచిన వాడికి ఏమవ్వాలి? వాడవాడిని కిరీటము దొరుకుతుంది. ఈ రాత్రి పగటి సమయములు వాక్యం వినిన దేవుడు బిడ్డలారా, పరలోకములు దైవ సేవకుడు దేవుని మందకి మాదిరిగా నడిచిన వాడికి దొరికిన కిరీటం అది. స్తోత్రం. ఇది విశ్వాసులకి అందరికి దొరికిన కిరీటం ఏదంటే వెంటనే చూడగలుగుతున్నాం. మొదటి కొరింథీయ పత్రిక 9:9 24-25 మొదటి కొరింథ పత్రిక 9:24-25. అక్షయ కిరీటము పొందుతున్నాం. అది పొందాలంటే ఏం చేయాలి? 26 చూడమ్మా.
ఎవరికి దొరుకుతుంది? తన శరీరములకి నలగ కొట్టుకోవాలి. నలగ కొట్టాలంటే మీరు అనుకున్నారు మీ శరీర ఇష్టానుసారంగా నడవకుండా, శరీర ఇష్టానుసారంగా నడిచిన దేవుని బిడ్డలకి ఈ కిరీటం దొరకదు. ఏ కిరీటము? అక్షయమైన కిరీటము దొరకదు. నీ ఏం చేయాలి? నీ పరిగెట్టాలి. పరిగట్టిన వాడు ఏం చేయాలి? మిదముగా ఉండాలి. పరిగట్టిన వాడు అన్ని తిండ్రు. అన్ని తింటుంటే ఆడి శరీర లావుగా వస్తుంది. దాన్ని బట్టి మిదంగా జీవించాలి. స్తోత్రం. అంటే క్రైస్తవ జీవితములు దేవుని బిడ్డలు శరీరం లేచి నలక కొట్టండి. శరీర ఇష్టానుసారంగా నడవకూడదు. శరీర ఇష్టానుసారంగా జీవించకూడదు. శరీర ఇష్టారంగా జీవించిన వాడికి ఈ కిరీటం దొరకదు. అందుకని మన శరీర ఇష్టములకు ఏం చేయాలి? నలగ కొట్టాలి. పౌలు గారు చెప్పిన మన పౌలు గారు తన శరీరములకి నలగ కొట్టుతున్నట్టుగా మన జీవితం కూడా ప్రతిదినములు నలగ కొట్టితే మనకు పరలోకములకు వెళ్ళినప్పుడు జీతం దొరుకుతుంది. ఆ జీతం అంటే నీ తలయిలో కిరీటం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ కిరీటము దొరకాలి. దేవునికి స్తోత్రం. రెండవది, మూడవది కిరీటం చూడండి. మొదటి తస్సులోని 2:19-20 వాక్యం. అతిశయ కిరీటము. ఇది ఎవరికి దొరుకుతుందండి? ఎవరికి? 20 చూడండి, 20. మీరే. స్తోత్రం. అంటే విశ్వాసులకి సువార్త ప్రకటించి మార్పు తెచ్చి వచ్చిన వాడికి దొరికిన కిరీటం ఏమండి? అతిశయ కిరీటము. అందుకని మీరే చేయాలి. స్తోత్రం. సువార్త ప్రకటించాలి. సువార్త చెప్పాలి. సువార్త చెప్పిన వాడికి ప్రతి బిడ్డలకేమో దొరుకుతున్నారండి. అతిశయ కిరీటము. ఆ కిరీటం ఏంటో విశ్వాసులు. స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా, నీ సువార్త ప్రకటించండి. యేసుక్రీస్తు గురించి చెప్పండి. చెప్పిన వాడికి అందరికి ఏం దొరుకుతున్నారండి? అదిశ్య కిరీటం దొరుకుతుంది. స్తోత్రం. దేవుడి చిత్తం అయితే ఇది సరిగా విస్తారంగా నేను చెప్తానండి. అది దేవుడు తర్వాత నేను చెప్తానండి. స్తోత్రం. ఇని 4 చూడండి. 4 కిరీటం అంటే 2 తిమోతియస్ పత్రిక 4:6-8. లేదు, పిలిపిన 2 తిమోతియస్ పత్రిక 4:6 కిందకి చదవండి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుపు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొని ఒకరి మీద నా కొరకు నీతి కిరీటం. హల్లెలూయా. ఇది ఎవరికి దొరుకుతుంది? మనకందరికి దొరుకుతుంది ఇది నీతి కిరీటము. ఎందుకంటే విశ్వాసం ఏం చేశారు? కడ ముట్టించారు. విశ్వాసం కాపాడారు. చాలా మందిని ఇప్పుడు కూడా విశ్వాసం కాపాడలే. విశ్వాసం విడిచిపెట్టి ఏదో పని చేసుకున్నాం. విశ్వాసము విడిచిపెట్టి ఏదేదో పని చేసుకున్నారండి.
నీకు కలిగిన విశ్వాసం అందం వరకు నీ పట్టుకో. పట్టుకుంటే నీకే కిరగడం జరుగుతుంది, నీది కిరగడం జరుగుతుంది. ఇది పౌలు గారు చెప్పుతున్నారండి. ఆడు కడ ముట్టించారు, విశ్వాసం కాపాడు. అది అన్ని ఒక్కొక్క పదం చెప్పాలి. స్తోత్రము అంటే మంచి పోరాటం చేశారు. ఈ పగడి సమయంలో పోరాటం చేశారు, పరిగట్టారు, కడ ముట్టించారు, విశ్వాసం కాపాడారు. దాని వలన ఆయనకి నీతి కిరీటం దొరుకుతుంది. స్తోత్రం. అందుకని దేవుడు విడలారా, పగడి సమయం నీది ఏం చేయాలి? కాపాడాలి. స్తోత్రం. ఇంకే ఐదు ఐదవది కిరీటము. మొదటి యాకోబు పత్రిక 1:12 స్తోత్రం. ఎవరికి అది ఆ కిరీటం ఎవరికి దొరుకుతుంది? పరీక్ష సహించిన వాడు. ఎన్నో కష్టాలు, శ్రమలు, పరీక్షలు నీ జీవితంలో వస్తున్నప్పుడు అదన్నీ నీ సహించుకొని నిలబడుతున్నారు. నీ కోసం దేవుడు పరలోకముల యొక్క జీవ కిరీటం ఉంచుతున్నారు. దేవుని బిడ్డలారా, శ్రమలో యేసుక్రీస్తుని కోసం ఒక హత సాక్షిలా అయిన వాడు కూడా దొరుకుతుంది. యేసుక్రీస్తుని కోసం శ్రమలు అనుభవించిన వాడు, నిందలు అనుభవించిన వాడు, పరిగాసం అనుభవించిన వాడు, అటువంటి దేవుని బిడ్డలకు పరలోక రాజ్యములు దేవుడు సిద్ధపరిచిన ఆ జీతం అంటే జీవ కిరీటం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిలో ఐదు కిరగడములు నాలుగు కిరగడం విశ్వాసాలు దొరుకుతుంది. పాస్టర్ గారికి ఐదు కిరగడాలు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అంటే జీతం దొరికిన దినము. ఇంకా జీతం గురించి బైబిల్ నేను చాలా విషయం రాయబడి ఉందండి. దేవుడి చిత్తమై తర్వాత చెందించిన స్తోత్రం. ఇంకా నాలుగవది విషయం చూసుకున్నారండి, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 6:15 కిందకి చదవాలి. ఆమేన్. మనకి పరలోకములు జీతం దొరికిన సమయంలో భూమిలు జరిగిన విషయం ఇక్కడ రాయబడి ఉంది. ఏడి భూమిలు జరుగుతున్నారండి. ఇక ఇక్కడ రాయబడి ఏమంటే ఉగ్రత మహాదినం వస్తున్నారు దేవునిది. హల్లెలూయా. అక్కడ రెండు ఉగ్రత గురించి రాయబడి ఉందండి. సింహాసనములు ఆసుడు ఆయన, వాడు ఉగ్ర దినము. రెండు, గొర్ర పిల్ల ఉగ్ర దినము. స్తోత్రం. ప్రకటన గ్రంథములు మీరు చదివితే నాలుగు విధములున్న ఉగ్ర దినం గురించి బైబిల్ రాయబడి ఉంది. ఒకటి గొర్ర పిల్లలో ఉగ్ర దినము, రెండు ఇన్ని రెండవదండి చూడండి. ప్రకటన గ్రంథము 19:15 ప్రకటన గ్రంథము 19:15 దేవుని ఉగ్రత, దేవుని తీక్ష్ణమైన ఉగ్రత. ఇప్పుడు నా చెప్పిన మాట మరిచిపోకూడదు. ఒకటి గొర్ర పిల్ల ఉగ్రత, రెండు దేవుని తీక్ష్ణమైన ఉగ్రత, మూడు ప్రకటన గ్రంథము 11:18
ఇక్కడ చూడండి జనములు కొరద. ఇక్కడ ఏమండి మూడవదే జనములు కొరద. ఈ లోకములలో జనములు దేవుని విరోధంగా ఉగ్రతలతో వస్తది. దేనికి భూమిలో ఉన్న వాడికి శ్రమ కలిగిన దినము, భూమిలో ఉన్న వాడికి బాధపడిన దినములు. ఆ బాధ ఒక్కటి ఒక్కటి మనిషి మీదకి పడిన కాబట్టి దేవుని విరోధంగా ఈ భూమిలో ఉన్న జనలు దేవుని విరోధంగా ఉగ్రతతో వస్తా. ఇన్ని నాలుగు పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వాక్యం ఇక్కడ చూడండి పదిహేడవ వాక్యంలో గడ్డ సర్పము గడ్డ సర్పము ఉగ్రద. స్తోత్రం. ఈ గడ్డ సర్పం ఎవరి మీదకి ఉగ్రద వస్తుంది? ఆ స్త్రీ ఎవరి మీదకి వస్తుందమ్మా? ఆ స్త్రీ ఎవడంటే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు వాక్యం చదవండి. చూడండి ఇక్కడ రెండు మాట, సూర్యుని ధరించుకున్న నక్షత్రానికి ధరించుకున్నది ఆ స్త్రీ. యోసేపు దే చూసిన దర్శనం చూసుకుంటే మీకు అర్థమవుతున్నా. యోసేపు ఏం చూసుకున్నారండి? సూర్యుడు చంద్రుడు పన్నెండు నక్షత్రాలు. యోసేపు గారికి సాగిలపడినట్టుగా చూశారు. అలాగా అయితే ఆ పన్నెండు నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఇస్రాయేల్ అండి. అలాగైతే ఈ స్త్రీ ఎవరండి? ఇస్రాయేలు. ఇస్రాయేలైనగా స్త్రీకి, ఇస్రాయేలైనగా స్త్రీ విరోధంగా ఘట సర్పము ఉగ్రతతో వచ్చిన ఒక దినం వస్తుంది. స్తోత్రం. అప్పుడు మనం ఈ లోకములు లేదు, దేవుని సంఘములు భూమి లేదు, దేవుని సంఘ పరలోకములు దేవుని సన్నిధిలో కూర్చబడి మనకు జీతం దొరుకుతున్నా. ప్రతి బిడ్డలు చేసిన పనికి జీతం దొరికినప్పుడు ఈ భూమిలో మహాశ్రమ కలిగిన దినము. అప్పుడు ఈ లోకములు మరణం ఉంటారు. మనుషులు చచ్చిపోతుంటే చావు ఆడికి విడిచిపెట్టి వెళ్ళిపోతా. మనుషులు అప్పుడు ఏం చెప్తున్నారు? కొండలెక్కి చూసి చెప్తున్నారు, కొండలారా నా మీదకి పడిన గాక. మనుషుడు చావు ఉంటారు, మనుషులకి శ్రమ కలుగుతుంది, తిండికి ఆహారం ఉండను, బట్టలు లేదు, సమస్యలు, మరణము, హత్యలు, గొడవలు జరిగిన దినము. అది మహాశ్రమ దినం, అది దేవుని ఉగ్రత జరిగిన దినము. ఆ దినములు దేవుడి బిడ్డలారు ఇక్కడ లేదు, దేవుని పిల్లలు, దేవుని సంఘములు ఇక్కడ లేదు, ఆడ అందరూ పైకి వెళ్ళిపోయారు. స్తోత్రం. అదే ప్రకటన గ్రంథము నాలుగు అధ్యాయం మొదటి వచనం చదివితే అక్కడ ఒక స్వరము వినబడుతున్నాం. అదిగో పరలోకము యొక్క తాలపు తెరవబడింది. నేను మొదటి విన స్వరము బూరధ్వని వలే నాతో మాట్లాడి విన్నది. అంటే ఆ వ్యక్తి చెప్పి ఇక్కడికి ఎక్కి రమ్ము. అంటే రెండు మూడు అధ్యాయములు సంఘములకి చెప్పుతున్నారు, సంఘ బిడ్డలారు ఇక్కడికి నీ ఏం చేయాలి? ఎక్కి రావాలి. ఇప్పుడు నా పరలోక తెరవబడింది. పరలోక తెరవబడిన వెంటనే దేవుడు సంఘ బిడ్డలు పరలోకములు ఎక్కిపోయిన తర్వాత ఐదు అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము ఐదు అధ్యాయము నుండి పంతొమ్మిది అధ్యాయం వరకు ఈ భూమిలు భయంకరమైన శ్రమ కలిగిన దినము. దేవుడు ఉగ్రత భూమిలకి పడిన దినం అది. స్తోత్రం.
అందుకని దేవుడు విడలా ఉగ్రతల నుండి తప్పిపోయిందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని దేవుడు విడలారాయా, ఈ పగడి సమయంలో మీరు వినుకో, ఈ ఉగ్రతల నుండి మనం తప్పిపోతున్నారు. స్తోత్రం. అందుకని మీరు భయపడకూడండి. దేవునికి స్తోత్రం. ఆ మగ ఉగ్రత వచ్చిన మునువే పరలోక రాజ్యం మనం చేరబోతున్నారు. స్తోత్రం. అప్పుడు కొందరు ఏమవుతున్నారండి, ప్రకటన గ్రంథము చూడండి, ప్రకటన గ్రంథము ఆరాం అధ్యాయము 15 నుండి కిందకి చదవండి. అప్పుడు మనుషుడు చెప్పిన మాట మీరు వినండి. ఆ మాట పర్వతతోని బండలతోని చెప్తున్న మా మీద కే చేయాలి, పడాలి. స్తోత్రం అంటే దేనికి? ఆ సింహాసనములు ఆశ్రుడిన ఆయనయా, ఆ యేసుక్రీస్తు ఉగ్రత చూడకుండా. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే మీకు పాపక్షమాప దొరుకుతుంది. ఆ ఉగ్ర దినములు ఏం దొరకదు, పాపక్షమాప లేదు. అప్పుడు ఈ భూమి మీద మహాశ్రమ కలిగిన దినం అది. స్తోత్రం. ఈ ఉగ్రల నుంచి తప్పిపోవాలి. స్తోత్రం. ఈ ఉగ్రల నుంచి ఏం చేయాలి? తప్పిపోవాలి. మనమందరం అందుకాలి. దేవుడు బిడ్డలా, నేను ఈ పగడి సమయం ఉగ్ర నుంచి తప్పిపోవడానికి దేవునికి చెప్పండి, దేవా నిన్ను నా రక్షకుడుగా అంగీకరిస్తున్నాం. ఈ ఉగ్రత నుంచి మనం తప్పిపోతున్నా, నాకు విడుదల కావాలని దేవునికి చెప్పండి. స్తోత్రం. అనగా యేసయ్యకి నమ్మితే నీ ఉగ్ర నుంచి తప్పిపోతా. అందుకని ఉగ్ర నుండి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. భూమిని జరిగిన మహాశ్రమ. స్తోత్రం. చివరి మాట కూడా చెప్పిన మాటలు ముగిస్తున్నారండి. దేవునికి స్తోత్రం. యోవేల్ గ్రంథములకి రండి. యోవేల్ గ్రంథము 2:1-2 వాక్యం. సియోను కొండ మీద బాగా ఊదుడి, యెహోవా దినము. స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా దినం వస్తున్నాం. అది సమీపమై ఉన్నది. యెహోవా దినం వచ్చినప్పుడు దేశ నివాసులందరూ ఏమవుతుంది? వణగలేని వాడందరూ వణగత్తది. తర్వాత ఆ దినం ఎలాగా అంటే, బాగా వినండి, ఆ యెహోవా దినములు అంధకారమైనది ఉన్నది ఉండను. మందముగా ఉండను. మహా అంధకారముగా ఉన్నదు. మేఘములు గాఢ అంధకారము. హలో హలో. ఆ దినములన్నీ కమ్ముతున్నారు. దేవుని స్తోత్రం. ఎవరు అంటే, అందుకే నేను చెప్పిన మాట అంటే, ఎవరు దినమండి? యెహోవా దినం వస్తున్నారండి. ఇని ఆమోస పుస్తకములకి రండి. ఆమోసు 5:20 ఆ దినముల గురించి ఆమోస ఏం చెప్తున్నారు వినండి. యెహోవా దినము వెలుగా ఉండను కాదా. కారి చీకటిగా ఉన్నది. ఎలాగ ఉందారమ్మా? కారి చీకటిగా ఉన్నదా? స్తోత్రం. ఇని సఫన్యా చూడండి. సఫన్యా
సెఫన్య గారు ఒకటి అధ్యాయము చూడండి, సెఫన్య ఒకటి అధ్యాయము 14:15. యెహోవా మగాదినము సమీపమైంది. ఆ దినము ఉగ్ర దినము శ్రమ ఉన్న దినము ఉపద్రవమున్న దినము మహానాశనమున్న దినము మహానాశనం కమ్మిన దినము అంధకారం కమ్మిన దినము మేఘములు గాఢ దినములు కమ్మిన దినము. స్తోత్రం. అంటే ఈ దినముల గురించి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. స్తోత్రము. ఇంకా మలాఖీ గ్రంథములు కూడా కలిసి చదివి మాట ముగిస్తున్నాం. మలాఖీ గ్రంథము 4:1 కిందకి చదవండి. 1 మలాఖీ గ్రంథము 4 ఏలేనగా కొలిమి కాలినట్టు అది కాలను గర్విష్ఠులందరూ అలో కొలిమి కాలినట్టుగా కాలను గర్విష్ఠులందరూ దుర్మార్గులను కొయ్య కాలవలే ఉంటును. స్తోత్రం. ఈ భూమిలో ఉన్న సమస్త దుష్టులు పావిలందరూ కాచబడిన దినమది. కొయ్య వలన కొయ్య కాలు వలన కాచబడిన దినమది. దేవుని మహా దినమది వస్తున్నారు. అందుకని ఈ పగడి సమయ ఆ దినములు వచ్చిన యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించిన దేవుని బిడ్డల కోసము దేవునికి వందనాలు తెలియపరుస్తున్నా. స్తోత్రం కలిగిన గాక ఈ పగడి సమయములు రక్షణ పొందిన మారు మనసు పొందిన బాప్టిజం పొందిన దేవుని బిడ్డల గురించి దేవునికి వందనాలు. ఆ దేవుని ఉగ్రత వచ్చిన మునివే మనము పరలోక రాజ్యములు చేరబడుతుంది. స్తోత్రం. అందుకని దేవుడి బిడ్డలారా, ఈ పగడి సమయములు దేవుని వాక్యములు వినిన మన జీవితంలో ఒకసారి కూడా శోధింపబడండి. స్తోత్రం. ఇంకా ఆ దేవుడి దినం గురించి ఇంకా బైబిల్ ఉన్నారండి. స్తోత్రం. ఇది ఈరోజు మాత్రం 5 విషయం మాత్రం చెప్తున్నారు. దేవుడి చిత్తం అయితే తర్వాత చెప్తారు. దేవుడికి స్తోత్రము. హల్లెలూయా. 1 రక్షణ దినము, 2 విమోచన దినము, 3 జీతం దొరికిన దినము, 4 దేవుడు ఉగ్రత దినము, 5 దేవుడు యెహోవ దినము వస్తుచున్నది. స్తోత్రం. అది ఏమండి? గాఢాంధకారం, వెలుగులేని దినము, కఠినమైన చీకటి దినములు, శ్రమ ఉన్న దినములు, దుఃఖమున్న దినములు, వేదన కలిగిన దినములు, ఏడుపున్న దినములు. స్తోత్రం. యెహోవ దినముల నుండి తప్పిపోండి. దేవుడు ఉగ్రత నుండి తప్పిపోండి. దేవుని దినముల నుండి ఉగ్రత నుంచి తప్పిపోవడానికి ఒకే మార్గము, ఇప్పుడు యేసయ్యకు రక్షకుడుగా అంగీకరించి పాపములు విడిచిపెట్టి దేవుడు వశములు తిరిగి రండే. తిరిగి వస్తే దేవునికి స్తోత్రము, నీకు విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం, రక్షణ దొరుకుతుంది. రండి, కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఆదివారం దేవుడి సన్నిధిలో వచ్చి మన వాక్యం విన్నాడు. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ సమయములు దేవుడు వాక్యములు వినడానికి దేవుడు సహాయం చేసిన స్తోత్రం దేవా.
రక్షణ పొందడానికి మనకు అవసరం ఇచ్చిన స్తోత్రం, మార మనస్సు పొందడానికి బాప్తిసం పొందడానికి సమయం ఇచ్చిన స్తోత్రం ప్రభువా. అందుకనే నీకు వందనాలు దేవుడు. ఉగ్రగా వచ్చిన మునిపే యహోవ దినములు వచ్చిన మునిపే నిన్ను నమ్మడానికి భాగ్యం పొందిన స్తోత్రం. ఈ పగడి సమయంలో దేవుడు వాక్యం విన్న దేవుని బిడ్డల గురించి అందరికి స్తోత్రం ప్రభా. అందరికి దేవుడు దీవించండి ప్రభా. పరలోకమును మనకు ప్రతి జీతం దొరికిన దిన గురించి దేవునికి స్తోత్రం. మనకు కిరీటం దొరుకుతుందని ఆ స్తోత్రములు, మనకు మన్నా దొరికితే నా స్తోత్రములయ్యా, జీవ వృక్ష బలం దొరికితే నా స్తోత్రములు, తెల్లని వస్త్రం దొరికితే నా స్తోత్రములు, మహిమా వస్త్రం దొరికితే నా స్తోత్రము, కొత్త పేరు దొరికితే నా స్తోత్రములు, రెండో మరణము నుంచి తప్పిపోయిన స్తోత్రమయ్యా. అటువంటి ప్రతిఫలం మన కొరకు దేవుడు సిద్ధపరచిన స్తోత్రం. అందుకని భూమిని జీవించినప్పుడు మన పని బాగా చూడడానికి దేవుడు సాక్షి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలకు దేవుడు అందరు దీవించి ఆశీర్వదించిన స్తోత్రం, విడుదలిచ్చిన స్తోత్రం, మమ్మల్ని అందరు దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలము దేవుడు సుహాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన అందరు తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. థాంక్యూ. ప్రైజ్ ద లార్డ్.